భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం, భయం గుప్పెట్లో ముంపు ప్రాంతాలు. వరదలతో గోదావరి ఉగ్రరూపం, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ప్రమాదపుట అంచనా, నిర్మల్ కడెం ప్రాజెక్ట్, 25 గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు. దంచి కొడుతున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం, ఇప్పటి వరకు నిలిచిపోయిన 53,000 టన్నుల ఉత్పత్తి. శ్రీలంక విడిచి పారిపోయిన అధ్యక్షుడు గోటాబాయ్ అర్ధరాత్రి మాల్దీవులకు పారిపోయినట్లు సమాచారం.